ధవన్ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్, వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా అడుగులు వేస్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే మెగా ఈవెంటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇప్పటికే తన గోల్ ను ప్రకటించాడు. అయితే మొన్నటి వరకు అసలు ధవన్ కు ఓపెనర్ గా ఛాన్స్ దొరుకుతుందా అనే కామెంట్స్ వినిపించాయి. రోహిత్ రాహుల్ అందుబాటులో ఉంటే ధవన్ కు ప్లేస్ ఉంటుందా అనే చర్చ జరిగింది. మరోవైపు యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ కూడా రేస్ లోకి వచ్చాడు. అయితే ధవన్ మాత్రం తన ప్లేస్ కు ఢోకా లేకుండా చేసుకుంటున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేకపోతే కెప్టెన్ అయిపోతున్నాడు. విండీస్ తో వన్డే సిరీస్ లో తన మార్క్ చూపించాడు. జట్టులో సీనియర్ ప్లేయర్ అవసరమేంటో చెప్పాడు. కెప్టెన్ గాను బ్యాటర్ గాను రాణించాడు. మ్యాచ్ విన్నర్ గా ఇప్పటికే ధవన్ కు మంచి రికార్డుంది. బిగ్ ఈవెంట్స్ లోనూ రాణించిన అనుభవం ఉంది. దీంతో వన్డే వరల్డ్ కప్ లో ఓపెనర్ గా రోహిత్ తో కలిసి బరిలో దిగేది ధవనే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంగ్లాండ్ టూర్ లో ఈ సీనియర్ ఓపెనర్ రన్ రేస్ లో కాస్త వెనకబడ్డాడు, కానీ విండీస్ గడ్డ మీద మాత్రం పవర్ చూపించాడు. ఇప్పుడు జింబాబ్వే టూర్ రూపంలో మరో అవకాశం దొరికింది. 3 వన్డేల సిరీస్ లో 1 సెంచరీ చేస్తే చాలు, ధవన్ ను ఎవ్వరూ ఆపలేరని మాజీలంటున్నారు. ఈ సీనియర్ ప్లేయర్ ఫిట్నెస్ ను కాపాడుకుంటే తిరుగుండదని చెబుతున్నారు. మరోవైపు ధవన్ T20 టెస్ట్లకు ఇప్పటికే దూరమయ్యాడు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే ధవన్ మాత్రం కెరీర్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. కెప్టెన్ గా అవకాశం వచ్చినా బ్యాటర్ గా అవకాశం వచ్చినా 100% కమిట్మెంట్ తో ఆడాలని డిసైడ్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతోనే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. అందుకు తగినట్టే అడుగులు వేస్తున్నాడు.